Hi everyone, I'm your Renu fan. Once again, welcome back to our channel Renu Gaming. అయితే గాయస్ ఈరోజైతే ఒక కంటెంట్ అయితే ఉంది వీడియోలో బట్ నేను దానికన్నా ముందు మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. లైవ్ అయితే నేను కంటిన్యూ చేయట్లేదు కదా, నేను నా ఫోన్ కొంచెం ఖరాబ్ అయ్యి ఎస్ఏ అని అబ్బాయికి ఇచ్చాను. ఒక అబ్బాయి కంటిన్యూ చేస్తున్నాడు లైవ్ ని, బట్ చాలా మంది అనుకుంటున్నారు కొత్తగా వచ్చిన వాళ్ళు ఇది అబ్బాయిదా ఛానల్ అమ్మాయిదా అని. కొంతమంది ఫేక్ అని కూడా అనుకుంటున్నారు, బట్ ఇది ఫేక్ కాదు, ఇది నా ఛానలే. నా ఫోన్ కొంచెం పాడైంది కాబట్టి తనకి ఇచ్చాను. 1 or 2 weeks లో నేనైతే నా అకౌంట్ మళ్ళీ తీసేసుకుంటున్నాను, నా ఛానల్ నేనే కంటిన్యూ చేస్తాను. అప్పుడు వరకు అయితే మీరు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఒకరి మీద అయితే మనం ప్రాంక్ చేసాము. ఆ ప్రాంక్ ఏంటంటే, నార్మల్గా నేను ప్రాంక్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ మీరు ఈ వీడియో చూసేయండి మీకే అర్థమవుతుంది. ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వదలకుండా చూడండి. అండ్ ఎవరైనా మన ఛానల్కి వస్తే, కొత్తగా ఎవరైనా ఛానల్ కోసం తొందరగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసేయండి. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. హలో, ఎవరు? అరుణేనా మాట్లాడేది? అవును. అంటే నేను మీకు బిగ్ ఫ్యాన్ అండి. చెప్పండి. ఖాళీ అయినా మాట్లాడచ్చా? ఖాళీ అయినా మాట్లాడచ్చా? మాట్లాడచ్చు. ఎవరు ఫస్ట్ మీరు? హలో, హలో, నా పేరు ఎందుకండి? నేను మీకు బిగ్ ఫ్యాన్ అని చెప్తున్నా కదా. నేను ఎలా తెలుసు మీకు బిగ్ ఫ్యాన్ అంటున్నా? మీరు ఎలా అంటే, మీరు ఫ్రీ ఫైర్ ఆడతారు కదా. నేను ఫ్రీ ఫైర్ ఆడతాను. ఫ్రీ ఫైర్? ఫ్రీ ఫైర్ ఆడతారు కదా మీరు? ఫ్రీ ఫైర్ ఆడతాను. నేను ఫ్రీ ఫైర్ ఆడతాను ఎందుకంటే మిమ్మల్ని. నేను ఫ్రీ ఫైర్ ఆడతాను. ఆడతావు? నేను ఎలా తెలుసు ఫ్రీ ఫైర్ ఆడతాను? అంటే మీ గేమ్ ప్లే చూసాను నేను యూట్యూబ్ లో. అయ్యో, నేను ఏ యూట్యూబర్ ని కాదండి ప్రాంక్ చేయడానికి. నాకు యూట్యూబర్ అన్నట్లే ఏ యూట్యూబర్ ప్రాంక్ చేయమన్నారు నా పైన అంటున్నా. అదే అంటున్నా నేను, నేను యూట్యూబర్ అయితే నన్ను ప్రాంక్ చేయమని చెప్తారు. నేను కానప్పుడు ఎలా చేయమంటారు? వాయిస్ విన్నట్టుందండి, ఎవరు గుర్తురాలేదు. బట్ మీ వాయిస్, నా వాయిస్ మీరు విన్నారా? అవును. ఓకే, నేను చెప్పండి అయితే. సరే, నా వాయిస్ మీరు విన్నారు. ఓకే, నేను చెప్పండి. నాకు తెలిసి అంటే 3 యూట్యూబ్ ఛానల్స్, అదే ఏమంటారు గర్ల్స్ అయితే 3 యూట్యూబ్ ఛానల్స్ నేను చెప్పు. ఓకే, వారి నేమ్స్ చెప్పండి. కావ్య, తర్వాత గౌతమి. ఓకే, వాళ్ళ ముగ్గురు నేను కావాలి. వాళ్ళు ఎవరో నాకు తెలీదు. తెలీదు. ఓకే ఓకే, ఇంకేమైనా పేర్లు ఉన్నాయా? ఇంకా వాళ్ళ ముగ్గురు తెలుసు నాకు. అంతే అంతే, ఆ ముగ్గురు నేను కాదు. మరి ఈ నెంబర్ అయితే నాకు ఈ నెంబర్ చూస్తే ఆల్రెడీ నెంబర్ వచ్చింది. నెంబర్ చాలా వచ్చింది. ఆల్రెడీ నెంబర్ మీ దగ్గర ఉందా? ఇది నా కొత్త నెంబర్ కదా. కొత్త నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తున్నాను. నేను తీసుకొని 3 మంత్స్ అవుతుంది. నీకు ఎట్లా వచ్చింది అంటున్నా, నేను ఎవరికి కాల్ చేయను కదా. మరి నీకు ఎలా వస్తుంది నా నెంబర్? నేనే మీ నెంబర్ వెతకడానికి నాకు టైం పట్టింది. నా నెంబర్ మీకు వచ్చే అంత పెద్ద అయితే నేను కాదు కదా. అదే చేస్తున్నా ప్రాంక్ ప్రాంక్ మొత్తం బాగానే చేస్తున్నా. హలో, నేనైతే ప్రాంక్ చేయట్లేదు, నేను డైరెక్ట్ గానే మాట్లాడుతున్నాను. ఎవరు ఇచ్చారు నెంబర్? ఎవరిచ్చారు? ఎవరు ఇస్తారండి? కావలసినప్పుడు ఎవరినైనా అడగాలి కదా, తప్పదు కదా. అందరి దగ్గర అడిగాను, ఇప్పుడు దొరికింది. అదే నేను మీకు ఫ్యాన్ అని చెప్తున్నా, మళ్ళా ఏంటి అని అడుగుతారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఉంటానండి. వాట్, ఇంక మాట్లాడరా? ఇంకేంటి, ఫ్యాన్ నెంబర్ చెప్తే థ్యాంక్ యూ చెప్పారా? ఇంకేమన్నా నెంబర్ తీసుకుంటే మళ్ళీ మీరు థ్యాంక్ యూ చెప్పి కాల్ కట్ చేస్తా అంటే మేము హర్ట్ అవుతాం కదా. అంటే మీరు ఫ్యాన్ ఇలానే హర్ట్ చేస్తారా? మీరు యూట్యూబ్ వస్తే నేను ఒప్పుకుంటా. ఆ లాంగ్వేజ్ ఇక్కడ చేసేకండి, ఎందుకంటే నాకు అర్థం కాదు. నాకు డైలీ 100 టైమ్ కాల్ వస్తుంది. ఫస్ట్ టైం గర్ల్ ఫోన్ చేయడం కాబట్టి నాకేం తెలియదు. ఫ్యాన్ అంటే తెలియదు అంటున్నారు. ముగ్గురు అమ్మాయిలు పేర్లు చెప్పారు, మళ్ళీ నాకు అంటారా? వెయిట్ 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 వెయిట్, అంటే యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి కదా, నాకు తెలిసిన యూట్యూబర్ ఎవరైనా ప్రాంక్ చేసి పెట్టాము అలా అంటారు.
అలానా? అయితే నేను మాత్రం మీకు తెలిసిన యూట్యూబర్ అయితే కాదండి, నాకు తెలిసి నా కదా నెంబర్ వచ్చి కూడా చేయించట్లా. తెలిసిన యూట్యూబర్ కాదు కానీ అంటే వేరే యూట్యూబర్. ఓకేనా? అంటే నాకు వేరే యూట్యూబర్స్ ఎవ్వరు తెలియదు, నాకు మీ ఒక్కరే తెలుసు. నేను మీ ఒక్క మరి నీకు తెలిసిన యూట్యూబర్ కాదంటున్నావు కదా. ఓ మై గాడ్, మీ వాయిస్ ఎంత స్వీట్ ఉందో తెలుసా. లైవ్ లో కానీ ఇక్కడే బాగుందండి మీ వాయిస్. నాకు మీ ఛానల్ లో కానీ ఇక్కడే బాగా నచ్చింది. బాయి కాదు, నేను అమ్మాయిని. ఓ బాయి అంటే అవు కదా, బాయ్ సారీ సారీ అంటే నేను అనుకుంటున్నా. అంటే మీరు నమ్మలేదు అంటే నేను అమ్మాయిని కాదా? మీరు నమ్ముతా అమ్మాయినా? నమ్ముతున్నా అంటే మీరు అంటున్నారు కదా నేను అమ్మాయిను, మీరు అమ్మాయి అయినా. అవును నేను అమ్మాయిని, మీరు నమ్మకపోతే అమ్మాయిని కాదా నేను? నాకు వేరే కాల్ వస్తుంది. ఇంత బిజీగా మీరు ఏం చేయమంటారు? యూట్యూబ్ అంటే అలా వస్తూనే ఉంటాయి కాల్స్. నాకు తెలిసి మీరు ఏమంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇందాక నుంచి ప్రాంక్ 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 ఏంటి అసలు? అంటే మీకు ఎవరు కాల్ చేసింది వాళ్ళు అంటారా మీరు? యాక్టింగ్ భలే ఉంది, సూపర్ ఉంది. యాక్టింగ్ మాత్రం మీకు ఏ అవార్డు ఇచ్చినా తప్పలేదు. అంతేనా? మరి మీరు ఇవ్వండి, మరి ఎవరు ఇవ్వడం ఏదో చెప్పు, మీరు ఇవ్వండి తీసుకుంటా. చేయమని మీరు ఇస్తున్నారంటే మరి నేను ఫీల్ అవ్వాలి కదా. మాట్లాడతారు ఇప్పుడు ఎందుకండి అంత డల్ గా? ఓ బాయి, నేను ఎప్పుడు ఇలా మాట్లాడలేదు గర్ల్స్ తో కాబట్టి నాకేమంటారు. అవునండి, మరి రోజు మేము 100 మంది కాలేజ్ మాట్లాడుతూ ఉంటాం. మరి అది కాదు, నేనండి నిన్న అట్లే నేను ఎవరితో మాట్లాడుతున్నాను నేను చెప్తున్నా అట్లా. ఓకే ఓకే, మీరు ఓకే అన్నా తప్ప ఇంకేం మాట్లాడరా? అంతే కదా, కాల్ చేసాం అనుకో, ఇప్పుడు మాట్లాడాలి కదా. చెప్పాను కదా ఫ్యాన్ అని. ఫ్రెండ్షిప్ లో ఎవరైనా తెలిసి అవుతారా? తెలియకుండా అవుతారు. ఫ్రెండ్ ఎవడన్నా ముందు వచ్చారే నీకు నేను ఫ్యూచర్ లో ఫ్రెండ్ అవుతానని చెప్తాడు చెప్పండి, అప్పటికప్పుడు అవుతాడు. ఫ్యూచర్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఎవరైనా అవ్వాలంటే అప్పటికి వచ్చి చెప్పరు కదా, ఫ్యూచర్ లో నేను నీ ఫ్రెండ్ అని అప్పటికప్పుడే కదా. ఒక్క నిమిషం ఒక్క నిమిషం, నీ గేమ్ అయితే చెప్పిన గేమ్ ఆడుతున్నావు కదా, గేమ్ అడిగి ఇన్స్పెక్ట్ చేస్తున్నావు, గేమ్ అడివు గేమ్ ఫ్రీఫైర్ ఆడుతున్నావు కదా, గేమ్ ఐడి చెక్ చేస్తా ఆడుతున్నా. బట్ నాది నువ్వు అకౌంట్ కదా, నేను ఐడి గుర్తు పెట్టుకోలేదు. అమ్మా బాబా, ఈ యాక్టింగ్ వస్తుంది పడుంది మరి. అమ్మా బాబా, మీరు ఇస్తుంటే నేను చేయలేను ఇంకా. అంటే ఇది అంటే మీరు పెద్ద గేమర్స్ నేను కాలేను, నువ్వు నీ మాత్రం దాన్ని వాళ్ళు భయపెట్టేయాలా? ఐడి ఇవ్వండి, మీరు ఇన్స్పెక్ట్ చేస్తా. మీరు ఇన్స్పెక్ట్ చేస్తే అంత పెద్ద అకౌంట్ మాది కాదు. ఈ ప్రాంక్ వీడియో ఎంతసేపు ఎంత టైం ఇస్తున్నాం అనుకుంటారు? అప్లోడ్ చేయడానికి ఇప్పటికింత ఎన్ని నిమిషాలు వచ్చిన కాల్ ఒక్కసారి చెప్తా.
యూట్యూబర్స్ అందరికి ఒకటి అలవాటు అయిపోయిందే, ప్రతి ఒక్కరు ప్రాంక్ కాల్ చేస్తారని నీకు తెలుసు కదా. అంటే నీకు చెప్తారు ప్రాంక్ చేస్తారు చాలా తెలుసు, నీకు తెలిసినట్టుందే ఆల్రెడీ ప్రాంక్ చేస్తారు యూట్యూబర్స్. మరి ఏంటండి మాట్లాడితే ప్రాంక్, ఇందాక స్టార్టింగ్ నుంచి ప్రాంక్ అంటనే ఉన్నారు ఒక్కసారి. మీకు నెంబర్ ఏది వచ్చారు చెప్పండి, మా ఫ్రాంక్ వస్తారు ఓకే కానీ మీకు నెంబర్ ఏది వచ్చారు? మీ ఫ్యాన్స్ ఇచ్చారు. నా ఫ్యాన్స్ అండి, ఎవరికి ఇవ్వలేదే నా ఫ్యాన్స్ ఎవరు ఇచ్చారు? మీరు ఎవరికి ఇవ్వకపోవచ్చు, ఎవరెవరి దగ్గర ఉంటారు కదా అండి. ఒక్కసారి ఇప్పుడు యూట్యూబ్ లో ఒక వీడియోకి కామెంట్ ఏం చూస్తా, నా ఫ్యాన్ అన్న కూడా నేను ఇప్పుడు కాల్ చేసిన ఒక్కసారి కాబట్టి. నేను ఫోన్ మాట్లాడతాం, నా నెట్ రాదండి, నాది ఐడియాస్ ఇచ్చేసింది కాదు. వామ్మ వామ్మ, ఈ జోకులు తక్కువలేదే. జోకులు కాదు నిజమే అండి, అది ఐడియాస్. పెట్టుకోండి ఓకేనా? ఓకే అరుణ్ బ్రో, బాయ్ బ్రో. బాయ్. ఓకే గైస్, వీడియో అయితే చూసేసారు కదా, నచ్చితే ఒక లైక్ చేసుకోండి, నచ్చకపోతే డిస్లైక్ చేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే త్వరలోనే మీ ముందుకు వచ్చేస్తాను, మళ్ళీ మన ఛానల్ అయితే కంటిన్యూ చేసేస్తాను కాబట్టి అబ్బాయి వరకు అయితే బాయ్ బాయ్.